Hello from Bhimas. Let's cook like Bhimas and munch like Bhimas. So, ee roju ento tasty ga unde badami chicken ni ready cheskundam. Idi rotis and rice lo kuda chaala ante chaala baaguntundi. So, meeru kuda simple ga ready ayipoye badami chicken ni intlo try cheskondi. Try chesi mee friends and family kuda share cheyandi. So, velipodama process loki. First, oka 750 grams chicken teeskuni dantlo 1 టీస్పూన్ వరకు పసుపు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కారం 1 3 టేబుల్ స్పూన్లు కారం మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మరి నాన్ వెజ్ కదా కొంచెం కారం ఉంటేనే తినడానికి కూడా బాగుంటుంది ఈ కారం కూడా వేసాక దాంట్లో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ 1 1/2 టీ స్పూన్ గరం మసాలా నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తర్వాత 1/2 కప్పు పెరుగు బాగా మిక్స్ చేసుకొని వేయాలి ఈ పెరుగు కూడా వేసాక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి దీన్ని బాగా మిక్స్ చేసి 1/2 అవర్ వరకు మ్యారినేట్ చేయాలి తర్వాత ఒక హండీ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ కూడా వేసి దాంట్లో మీరు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇది తొందరగా ఫ్రై అయిపోవాలంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా వేయడం వల్ల మన ఆనియన్స్ చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి సో ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆనియన్ అండ్ బాదాం పేస్ట్ చేసుకోవాలి సో దానికోసం 2-3 అవర్స్ ముందే 25 వరకు బాదాం తీసుకొని నానబెట్టుకోవాలి సో దానిపైన పొట్టు తీసేసి దాన్ని మిక్సీ జార్లోకి వేయాలి తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసేసేయాలి వేసాక దీన్ని ఒక ఫైన్ పేస్ట్ కింద తయారు చేసుకోవాలి ఈ బాదాం ఆనియన్ పేస్ట్ కూడా రెడీ అయ్యాక దీన్ని సైడ్ పెట్టేసుకోవాలి సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మన అసలైన జర్నీ ఒక హండీ తీసుకొని దాంట్లో 1 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో 1 టీ స్పూన్ వరకు షాజీరా వేయాలి మీరు ఇక్కడ జీరా కూడా వేసుకోవచ్చు దాల్చిన చెక్క 3 తర్వాత 4 లవంగాలు 4 యాలకులు ఇవి కూడా వేశాక దాంట్లో 2 బిర్యానీ ఆకులు వేసి దీన్ని బాగా ఫ్రై అవనివ్వాలి అది ఫ్రై అయ్యాక దీంట్లో 2 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి అవి లైట్గా ఫ్రై అయ్యాక దీంట్లో మ్యారినేట్ చేసిన చికెన్ వేసి 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే కుక్ చేయాలి ఎవరైనా ఎప్పుడైనా నన్ను క్వశ్చన్ అడిగితే నేనైతే ఇదే ఆన్సర్ చెప్తాను చికెన్ ఫస్ట్ వచ్చిందా ఎగ్ ఫస్ట్ వచ్చిందా నా ఆన్సర్ ఏంటో తెలుసా ఐ డోంట్ కేర్ ఎందుకంటే నేను ఆ 2 తింటాను సో ఇప్పుడు చికెన్ కుక్ అవడానికి దీని మీద 1 మూత పెట్టేసి 10 మినిట్స్ వరకు కుక్ చేయాలి ఇలా చేయడం వల్ల చికెన్లోంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది సో ఆ టైంలో మీరు రెడీ చేసిన ఆనియన్ అండ్ బాదాం పేస్ట్ వేయాలి ఈ పేస్ట్ వేయగానే ఏమవుతుందంటే మన గ్రేవీ థిక్నెస్ పెరుగుతుంది అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో ఒక టైంలో మీకు అనిపించవచ్చు మన గ్రేవీ చాలా థిక్గా ఉందనేసి సో ఆ టైంలో మీరు కొంచెం వాటర్ యాడ్ చేయాలి సో దీన్ని కొంచెం మిక్స్ చేశాక దీని మీద మూత పెట్టేసి 10-15 మినిట్స్ వరకు కుక్ చేయాలి సో తర్వాత మన గ్రేవీ నుంచి ఆయిల్ రావడం స్టార్ట్ అవుతుంది సో ఇది మీకు ఒక చిన్న ఇండికేషన్ అన్నమాట మీరు ఆయిల్ రాగానే మీరు ఏం చేస్తారంటే దీని మీద 1 టీ స్పూను కసూరి మేథి తర్వాత కట్ చేసిన కొత్తిమీర వేసి దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ కసూరి మేథి వేయడం వల్ల దీని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఒకవేళ మీ దగ్గర కసూరి మేథి లేకపోతే మీరు మనం ఆయిల్ని ఫ్రై చేసాం కదా దాల్చిన చెక్కని వేసి అప్పుడు కొంచెం మెంతులు వేయచ్చు ఎంతో టేస్టీగా ఉండే అండ్ గుంగుమలాడే బాదామి చికెన్ రెడీ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా దీన్ని తయారు చేసి పెట్టండి అండ్ మీ ఇంటికి చెప్పిన గెస్ట్ వస్తే ఈ బాదామి చికెన్ని ఒకసారి వాళ్ళకి పెట్టండి మిమ్మల్ని మర్చిపోయినా మీ బాదామి చికెన్ మాత్రం ఎప్పుడు మర్చిపోలేరు మీరు కనుక ఈ డిష్ని ఇంట్లో ట్రై చేస్తే ఆ పిక్స్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి భీమాస్ కిచెన్కి సెండ్ చేయండి అండ్ ఫీడ్బ్యాక్ నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భీమాస్ కిచెన్. బాయ్ బాయ్.